వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి నేను 1/2 కేజీ మేక తలకాయ ఇలా 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీకి మెజర్మెంట్స్ చూపిస్తాను నేను మీకు. ముందుగా ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి ఇలా సన్నగా తరిగించుకోవాలి. పచ్చిమిర్చి 2, కరివేపాకు, టొమాటో కూడా మీడియం సైజుది ఒకటి, చిన్నవైతే కనుక మనకి 2 టొమాటోస్ సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి ఉప్పు 1 ఫుల్ టేబుల్ స్పూన్, కారం కూడా 1 ఫుల్ టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 1/4 టేబుల్ స్పూన్ సరిపోతుంది మనకి. తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 యాలకులు 6 నుంచి 8 వరకు, మనకి లవంగాలు 1 అంగుళం పొడవు ఉన్న దాల్చిన చెక్క, తర్వాత స్టార్ ఫ్లవర్ది 1 పెటలు తీసుకుని నేను జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకుని ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత పసుపు, మనకి టేస్ట్ కోసం 1 నిమ్మకాయ, మనకి ఆఖరిలో కూర అంతా ప్రిపేర్ అయినాక ఇది వాడుకోవాలి. తర్వాత గ్రేవీలోకి మనకి 5 నుంచి 6 జీడిపప్పు, ఇవి ఫుల్ మనకి హోల్. తర్వాత కొబ్బరి, ఎండు కొబ్బరి ముక్కలు 1-2 చిన్న ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. ముందుగా మనము ఈ 1/2 కేజీ ఏదైతే మనము తలకాయ కూర తీసుకున్నామో దీన్ని శుభ్రంగా నీళ్ళతో 3-4 సార్లు వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఆఖరిలో కొంచెం పసుపు వేసి బాగా 5 నిమిషాల పాటు అలా ఉంచి, లేకపోతే మనకి చేతితో బాగా కలుపుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపుతో శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ ముక్కల్లో మనము మనం ఏదైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో అన్నీ కూడా మెజర్మెంట్స్, ఉప్పు కానీ కారం కానీ, వాటిల్లో 1/2 మనము ఈ ముక్కలకి యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకున్నాం కదా, దానిలో 1/2 క్వాంటిటీ ఈ ముక్కలకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకి చక్కగా ఇలా కలిసేటట్లుగా పట్టించుకుని ఒక 5 నిమిషాల పాటు మనము సిమ్లో ఉంచుకుందాము. ఈ స్టేజ్లో మనము లిడ్ క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం వాటర్ అనేది మనకి ఎంత బయటకు వచ్చింది అనేది ఒక్కసారి చెక్ చేసుకుని చూడండి. మనకి మటన్ నుంచి అలా వాటర్ అనేది బయటకు వచ్చింది కదా, దాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాటర్ 1 కప్పు లేదా 1/2 కప్పు వాటర్ యాడ్ చేయడమా లేదా ఆ వాటర్తోనే మనకి వస్తుందా అనేది చూసుకోండి. చూడండి ఇలా మనకి వాటర్ అనేది వచ్చింది బయటికి, కాబట్టి మనకి ఒక్కసారి అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాటర్ మనకు వస్తుంది సరిపడా అని చూసుకుని నేను ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమి యాడ్ చేయకుండానే లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మనము 3 లేదా 4 స్టీమ్స్ మీడియం ఫ్లేమ్లో రాణించుకుంటే మనకి కూర అనేది మనకి చాలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ 4 స్టీమ్స్ వచ్చిన తర్వాత నేను ఈ కుక్కర్ పక్కకు తీసుకుని గ్రేవీ ప్రిపరేషన్ అనేది చూసుకుందాము. గ్రేవీ కోసం 3 టేబుల్ స్పూన్స్ మనకి ఉల్లిపాయ వేగడానికి సరిపడా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది మనకి. ఎందుకంటే మనకి తలకాయ కూరలో అంతా కూడా స్కిన్ అనేది ఎక్కువ పార్ట్ ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది, కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను నేను ఆయిల్, మనకి 2 or 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. తర్వాత ఈ తలకాయ కూర అనేది మనకి మంచి B12 విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది,
మనకి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉంటుంది అన్నమాట. మనకి B12 అనేది మన బాడీలో ఉంటే మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ఒక పావు ఆకు మనకి బిర్యానీ ఆకు వేసుకున్నాను. స్టవ్ అనేది మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవచ్చు ఈ స్టేజ్లో. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఈ తలకాయ కూర అనేది మనకి గ్రేవీ లాగా వండుకుంటే పలచగా చిక్కగా లేకుండా పలచగా వండుకుంటే బాగుంటుంది కాబట్టి దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి రెండు కలిపి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ మనకి చక్కగా రెడ్డిష్ కలర్గా మీడియం కన్నా కొంచెం ఎక్కువగా వేగిన తర్వాత అప్పుడు మనం టొమాటో వేసుకుందాము. టొమాటో ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తర్వాత మనకి ఏదైతే ఉడికించుకున్నాం కదా తలకాయ కూర అది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు టొమాటో ముక్కలు మనకి మగ్గినయేమో ఒక్కసారి చెక్ చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న ఏదైతే మనం కుక్కర్ 4 స్టీమ్స్ రానిచ్చుకున్నాం కదా, ఇప్పుడు నేను లిడ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి మనకి 4 స్టీమ్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మనకి వాటరీగానే ఉంది చక్కగా. ఒక సగమేమో మనము దాంట్లో తలకాయ కూరలో కలిపి ఉడికించుకున్నాము. ఇప్పుడు మిగతా హాఫ్ నేను ఈ వేగిన ఉల్లిపాయ టొమాటో మిక్స్లో వేసుకుని 1 నిమిషం పాటు అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ అలా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మనకి. ఇలా వేయించుకోవటం మూలంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట డైరెక్ట్గా వేసేయడం కన్నా. ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఈ కూర అనేది మనకి వాటర్ లేకుండా, వాటర్ అనేది మనం తర్వాత యాడ్ చేసుకుందాము, వాటర్ లేకుండా ఈ కూరలోకి వేసుకోవాలి టొమాటో మిక్స్లోకి. ఇలా వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట మనం. అయితే మనకి ముక్క మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వాటర్ అనేది కొంచెం ఇంకొక మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనము కావలసినంత గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ ఉంచుకుందాం మొత్తం కూడా మనం. ఇప్పుడు మనకి మిగిలిన ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుంది అనుకున్నాం కదా, దాంట్లో మిగిలిన భాగం అన్నమాట మనం వేసుకుందాము. తర్వాత కారం కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. హాఫ్ మనము ఇందాక కూరలో కలిపి ఉడికించుకున్నాం, ఆ మిగిలిన దానిలో కూడా నేను కొంచెం అలా పక్కకి ఉంచుకుంటాను అన్నమాట. మనకి ఘాటు అవసరాన్ని బట్టి ఆఖరిలో కూడా కూర దించుకునే ముందు కూడా మనం వేసుకోవచ్చు. ఉప్పు కారము ఇలా వేసుకుని 1-5 నిమిషాల పాటు అలా మగ్గించుకుందాం మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మనము ఏదైతే జీడిపప్పు తర్వాత ఎండు కొబ్బరి ఇలా పౌడర్ లాగా కానీ లేదా అవసరమైతే పేస్ట్ లాగా కానీ ప్రిపేర్ చేసి ఈ కూరకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీకి కావలసినంత ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుందాము. మనకి ఈ తలకాయ కూర అనేది పలచగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట కూర, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ముక్కలు మొత్తంగా మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి కుక్కర్లో ఉడికించుకున్నప్పుడు ఈ వాటర్ మిగిలింది కదా, ఆ వాటర్ కూడా ఈ స్టేజ్లో మనం
యాడ్ చేసుకోవచ్చు. 2 pinches పసుపు, ఆ తర్వాత గరం మసాలా పౌడర్, ఇది ఒక 1/4 టేబుల్ స్పూన్ అనుకున్నాం కదా, లేదా 1 టేబుల్ స్పూను మనకి ధనియాలకి 6 లవంగాలు, 2 యాలకులు, 1 అంగుళం పొడవున్న దాల్చిన చెక్క ముక్క, ఇవి వేసుకుని మనం పౌడర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/4 గంట పాటు అలా మనకి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత మనం ఒకసారి ఉప్పు కారం అనేది ఈ స్టేజ్లో మనము చెక్ చేసుకుందాము. మనకి ఈ ఉప్పు కారము చెక్ చేసుకున్న తర్వాత అవసరం మేరకు ఏమన్నా అవసరమైతే కనుక యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో మనం. ఇప్పుడు మనకి ముక్క ఉడికింది అనేది మనకి ఆల్రెడీ మనము కుక్కర్లో 4 స్టీమ్స్ రానిచ్చుకున్నాం కాబట్టి అసలు డౌటే లేదు ముక్క ఉడకటం గురించి. మనకి ఈ బోన్ నుంచి ఏదైతే మెత్తటి మాంసం అనేది ఉంటుందో అది ఇలా సెపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ముక్కల నుంచి ఈ బోన్ నుంచి స్కిన్ పార్ట్ కానీ లేదా ఫ్లెష్ ఉన్న పార్ట్ కానీ సెపరేట్ అవుతూ ఉంటుంది. అసలు మనము ముందుగా కుక్కర్లో 1/4 స్టీమ్స్ రానిచ్చుకున్నాం కాబట్టి అసలు మనకి ఈ ప్రాసెస్లో మనకి ముక్క మెత్తగా ఉడికిందా అనే డౌట్ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ తలకాయ కూరకి మసాలా కూడా ఎక్కువగా అవసరం అవ్వదన్నమాట. మనకి మటన్తో కంపేర్ చేస్తే కూడా అన్ని క్వాంటిటీ అనేది మనం తగ్గించి తీసుకోవచ్చు. నేను స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం ఏదైతే మనము అనుకున్నాం కదా నిమ్మరసము ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. నేను 1 చెక్క నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. మనకు కాయ మీడియం సైజ్ నిమ్మకాయ, రసాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి టేస్ట్ మన ఇష్టమైన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా చాలా టేస్టీగా ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లుగా మనకి తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనకి కలిగించే ఈ తలకాయ కూరని ఇలా సింపుల్ మెథడ్లో ప్రిపేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.